జేసు తిరుహృదయ మహోత్సవము. జేసు తిరుహృదయ నామమున మీ అందరికీ శుభములు. మొదటి పఠనము ఎహెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రభువైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదకదను, వానిని గూర్చి జాగ్రత్త పడదను, కాపరి చెదరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదురైన తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. నేను వానిని పరదేశముల నుండి ప్రోగు చేసి స్వీయ దేశముకు కొనివత్తును. వానిని ఇజ్రాయేలు కొండలకు వాగులకు తోడ్కొని వచ్చి మంచి గడ్డి బీడులలో మేపుదును. వానిని ఇజ్రాయేలు దేశములోని కొండల మీద పచ్చిక పట్టులలో లోయలలో పచ్చని గడ్డి బీళ్లలో మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపింతును. ఇది ప్రభువైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును, గాయపడిన వానికి కట్టుకట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును, క్రొవ్వి బలముగానున్న వానిని నాశనము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. తిరుహృదయమా తిరుహృదయమా నా జీసుని, తిరుహృదయమా నా జీసుని, తిరుహృదయమా 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 నా జీసుని, తిరుహృదయమా నా జీసుని, తిరుహృదయమా. 2వ పఠనము రోమేలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయనా, దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కాని మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని అనుగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో గదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధానపరపబడిన వారమై ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనము వరకు. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచు తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదుకుటకై పోవునుగదా.
అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారులను పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికినది నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లి హృదయ పరివర్తనము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.